ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, కెమెరా వెనకాల ఉన్న వాళ్ళకి, కెమెరా ముందుకు వచ్చిన వాళ్ళకి, మీ అందరికీ ఇలా విజయవాడకి రావడం మా సినిమా ప్రమోషన్స్ భాగంగా నిజంగా చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ చాలా రోజులు వచ్చిన ఇందాక వస్తున్నప్పుడు లాస్ట్ ఫిదా సినిమాకి వచ్చామని చెప్పారు. ఇక్కడే మీ అందరిని కలవడం జరిగింది. అండ్ మళ్ళీ ఇలా నా కొత్త సినిమాతో మీ ముందుకు రావడం, ఒక కొత్త రకమైన జానర్ ఇది తెలుగులో. ఎయిర్ ఫోర్స్ సినిమా అనేది ఇప్పటివరకు రాలేదు. సో మొట్టమొదటిసారిగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని జనాలకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సినిమాని చేయడం జరిగింది. అండ్ అంటే దేశభక్తి అనేది అది విజయవాడ అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, మహారాష్ట్ర అయినా, పంజాబ్ అయినా, ఇండియా మొత్తం మన ప్రతి ఒక్క భారతీయుడికి లోపల దేశభక్తి అనేది చాలా ఉంటుంది. అలాంటి దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా ఈ ఆపరేషన్ వ్యాలంటైన్. అండ్ 2019 ఫిబ్రవరి 2019లో ఈ విషయం చాలామంది తెలుసు. పుల్వామా డిస్ట్రిక్ట్లో పుల్వామా అటాక్ అని ఒకటి అయింది. అది ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఒక సిఆర్పిఎఫ్ సోల్జర్స్ కాన్వేని ఢీకొని ఒక 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ మరణించారు. దానికి రిటాలియేషన్గా మన ఇండియన్ డిఫెన్సెస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ క్యాంప్స్ని డిటెక్ట్ చేసి ఇట్ ఎవరికి తెలియకుండా చాలా చాలా సీక్రెటివ్గా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అని ఒకటి చేయడం జరిగింది. దాంట్లో వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 300-400 మంది మిలిటెంట్స్ని డిస్ట్రాయ్ చేశారు, వాళ్ళ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేశారు. దాని తర్వాత పొలిటికల్గా లేకపోతే మీడియా ద్వారా చాలామంది వేరే దేశం వాళ్ళు ఇది జరగలేదు, ఇండియా వచ్చి ఒక చాలా ఒక ఖాళీ క్యాంప్ని క్యాంప్లో బాంబ్స్ చేసి వెళ్ళిపోయింది అని చెప్పి న్యూస్ని చాలా వరకు ఏంటంటే డైల్యూట్ చేశారు. బట్ మనకి, మన భారతదేశంలో ఉన్న పౌరులందరికీ, మన డిఫెన్సెస్కి తెలుసు, మన సోల్జర్స్కి జరిగిన ఆ ఇన్సిడెంట్, ఆ బ్లాక్ డే ఏదైతే అనుకుంటున్నాము 14th ఫిబ్రవరి, దానికి రిటాలియేషన్గా బయట వాళ్ళు ఎన్నైనా చెప్పుకోవచ్చు, డీప్ డౌన్ వాళ్ళకి తెలుసు ఇండియా ఒక గట్టి ఆన్సర్ దానికి ఇచ్చింది. కానీ జనరల్ సిటిజన్స్ లాగా మనందరికీ, మీలాంటి న్యూస్లో పనిచేసే వాళ్ళు, మీడియా హౌసెస్ అందరూ చాలా వరకు ఇన్ఫర్మేషన్ని జనాలకి తీసుకురావడానికి ట్రై చేశారు, చెప్పారు. బట్ మనకి కూడా వెనకాల ఈ మిషన్ వెనకాల వాళ్ళ ప్లానింగ్ ఎలా జరిగింది, వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు, వెనకాల యూనో అంటే ఇలాంటి మిషన్ చేయాలంటే అది ఒక ఆషామాషి విషయం కాదు, చాలా టైం కానీ చాలా ప్లానింగ్ కానీ దాని వెనకాల ఉంటుంది. సో ఆ బ్యాక్ డోర్ ఏవైతే ప్లానింగ్ జరిగిందో, ఏవైతే వాళ్ళు ఈ మిషన్ ప్లానింగ్ అంతా జరిగిందో, ఇదంతా చాలా డీటెయిల్డ్గా జనాలకి చూపిస్తే మన సోల్జర్స్ మీద, మన ఎయిర్ ఫోర్స్ పైలట్స్ మీద మనందరికీ రెస్పెక్ట్ ఉంది వాళ్ళ మీద ఎప్పుడు. బట్ ఇలాంటి వాళ్ళు చేసిన ఒక కరేజియస్ మిషన్ గురించి వెనకాల ఎలా జరిగిందనేది జనాలకి చూపిస్తే వాళ్ళకి తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించి ఒక చిన్న ప్రయత్నమే మా ఈ సినిమా. దీని మీద ఆధారంగా తీసుకుని ఆబ్వియస్లీ కొంచెం ఫిక్షనలైజ్ చేసి కొన్ని క్యారెక్టరైజేషన్స్ రాసి చేయడం జరిగింది. బట్ మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అంటే ఇందాక చెప్పినట్టు ఈ దేశభక్తి అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి పొద్దున ఈ సినిమా చూసిన తర్వాత మన సోల్జర్స్ మీద కానీ వాళ్ళ మీద మనకి ఎప్పుడు రెస్పెక్ట్ అపారంగా ఉంటుంది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేసే గొప్ప పనుల్ని, వాళ్ళు చేసే గొప్ప త్యాగాల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుని మనసంతా దేశభక్తితో, ధైర్యంతో, వాళ్ళ మీద రెస్పెక్ట్తో మన థియేటర్ బయటకు వస్తారని ఒక ఆశతో ఈ సినిమాని చేసాం. అండ్ March 1st సినిమా వస్తుంది. మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి, తెలుగు ఆడియన్స్ ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చాలి, నచ్చుతుంది అని నేను మనసారా నమ్ముతున్నాను. అంటే నిజంగా ఇందాక చెప్పినట్టండి, చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే కొన్నిసార్లు ప్లాన్ చేస్తే జరగవు ఈ సినిమా. ఇప్పుడు ప్రేమ కథలు లేకపోతే కమర్షియల్ సినిమాలు మంచి ఫైట్లు ఉన్నవి అప్పుడప్పుడు అందరు హీరోలు చేస్తూ ఉంటారు. నేను కూడా చేశాను అలాంటివి. ఇప్పుడు F2 లాంటి సినిమాలు కానీ, ఫిదా లాంటివి, తొలి ప్రేమ కానీ, కథలు కంచి తర్వాత నాకు అంటే ఒక యాక్టర్గా అన్నీ ప్రయత్నించాలి, అన్నీ ట్రై చేయాలి అనే ఒక ఆశ, ప్యాషన్ నాకు ఉంది. కానీ
కొన్ని కొన్నిసార్లు ఇలాంటి నిజం కథలని జనాలకి చెప్తే కూడా చాలా చెప్పడం చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. అండ్ ప్లస్ కథ విన్నప్పుడు నేను కూడా విన్నప్పుడు అరే ఇదేంటి నాకు ఇంత తెలిసి ఏంటి ఇంత జరిగింది వెనకాల అని ఒక ఆశ్చర్యం నాకు అనిపించింది. అప్పుడు అనిపించింది నేను చేయాలి సినిమా, జనాలకు తెలియాలి. ప్లస్ కొన్ని కొన్నిసార్లు ఒక కథ చెప్పాలి, ఒక ఇలాంటి ఇన్సిడెంట్ని వెనకాల ఏమైందని చెప్పాలన్న ఆశతో పాటు కథలో కమర్షియల్ వైబిలిటీ కూడా ఉండాలి. థియేటర్కి జనాలు పొద్దున్న టికెట్ కొనుక్కొని చూస్తున్నారు అంటే వాళ్ళని ఎంటర్టైన్ కూడా చేయగలగాలి. అంటే ఎంటర్టైన్మెంట్ ప్రతి సినిమాలో ఫామ్ డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో దేశభక్తి అనేది లేకపోతే ఆ ఏరియల్ సీక్వెన్సెస్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటాయి. క్లారిటీ లేదు ఎవరికి. సో ఇలాంటి ఒక క్లారిటీతో కూడుకున్నటువంటి ఒక స్టోరీ మీరు విన్నప్పుడు, ఇలాంటి స్టోరీని నేను ప్రెజెంట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? స్టోరీ విన్నప్పుడు ఏమనిపించింది? అంటే నిజంగా చాలా ఎక్సైట్ అయ్యాను విన్నప్పుడు. అంటే ఒక కథగా నిజంగా ఏమైంది అనేది పక్కన పెడితే, ఒక కథగా ఒక యాక్టర్గా ఒక స్క్రిప్ట్ విన్నప్పుడు కథలో ఉండే ఎమోషన్స్ కానీ లేకపోతే కథలో ఉండే క్యారెక్టరైజేషన్స్ కానీ కథలో ఉండే సీక్వెన్సెస్ తను డిజైన్ చేసుకునే విధానం కానీ అవి చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చినాయి నాకు. వాటితో పాటు ఒక మంచి స్టోరీ, ఒక నిజం కథ, మన మన భారతదేశంలో మనలాంటి పౌరుల్లో మనలాంటి ఒక మనిషి మన బార్డర్కి వెళ్ళి మనని సురక్షితంగా ఉండడానికి చూడగలిగిన ఒక సోల్జర్ ఆ కథ చెప్పాలని నాకు నిజంగా ఇన్స్పిరేషన్ అనిపించింది. నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యాను యాక్చువల్లీ కథ విని బాగుంది లేదు ఇన్ని క్యాలిక్యులేషన్స్ మనసుకి నచ్చింది చాలా కథ. అండ్ ఇందాక చెప్పినట్టు అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది అని చెప్పాను. అంటే ఎవరైనా కలిసారా సార్ అంటే ఈ క్యారెక్టర్ చేయడానికి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం కానీ సో పర్సనల్ గా కూడా చేశారా? అంటే మేము ఫస్ట్ నుంచి ఒక ఇలాంటి సినిమా పర్టికులర్గా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద, మన ఎయిర్ ఫోర్స్ అని, ఆర్మీ కానీ, బీఎస్ఎఫ్ లేకపోతే మన నేవీ, సి వాళ్ళు మనందరికన్నా ఎంతో ఎంతో గొప్ప వ్యక్తులు వాళ్ళందరూ. లేకపోతే మనందరం ఎంత కాదనుకున్న మన పని, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ చూసుకుంటాం, బట్ వాళ్ళందరూ భారతదేశంలో మొత్తం 130 కోట్ల మంది వాళ్ళ సొంత ఫ్యామిలీ అని అనుకునే ఉద్దేశం లేకపోతే అనుకునే థాట్ వాళ్ళకి ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీని దూరంగా పెట్టి మన ఫ్యామిలీస్ కోసం, మన కోసం కష్టపడుతూ సాక్రిఫైస్ చేస్తూ బార్డర్లో వెళ్ళి మన కోసం ఫైట్ చేస్తారు. సో డెఫినెట్గా అదైతే అనిపించిందండి. సో ఇలాంటి ఇలా ఇంత వాళ్ళకు ఒక ట్రిబ్యూట్ లాగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి వాళ్ళ గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఎయిర్ ఫోర్స్ గురించి కూడా అంతంత తెలియదు. సో మేము ఫస్ట్ నుంచి ఏంటంటే మీ మీద మేము సినిమా చేస్తున్నప్పుడు, మీ గురించి చేస్తున్నప్పుడు మిమ్మల్ని మంచి ఉద్దేశంలో చూపించాలనే ఉద్దేశం మాకు ఉంది. సో ఫస్ట్ నుంచి మేము ఏం చేసామంటే స్క్రిప్ట్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మేము పంపించడం జరిగింది. అండ్ వాళ్ళు మొత్తం ఒక స్క్రూటినీ చేసి చూసుకుని, అంటే వాళ్ళని కరెక్ట్ విధంగా చూపిస్తున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ మాకు అది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు చూశారు, ఒక ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న చిన్న మైన్యూట్ చేంజ్ చేసామంటే, అంటే వాళ్ళ ఎయిర్బేస్లో మేము ఇలా చేయము, బిహేవ్ మేము మనం ఊహించుకొని కొన్ని కొన్ని సినిమాటిక్ కోసం రాసుకుంటాం, బట్ వాళ్ళు చెప్పిన తర్వాత మాకేం అలాంటి అబ్జెక్షన్స్ లేవని చెప్పి మేము మార్చడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి స్క్రిప్ట్ నచ్చితే, వాళ్ళని మంచి దానిలో లైట్లో చూపిస్తే వాళ్ళు ఏంటంటే రియల్ ఎయిర్ బేసెస్లో షూట్ చేసే అవకాశం కూడా ఇస్తారు. మాకు ఒక 40 రోజుల వరకు గ్వాలియర్ బేస్ అని ఉంది, అది ఇండియాలో ఉన్న ఎన్నో ఎయిర్ బేసెస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్ బేస్ అన్నమాట. సో రోజు ఒక 40-50 టేక్ ఆఫ్ ల్యాండింగ్స్ అవుతూ ఉంటాయి, చాలా బిజియెస్ట్ ఎయిర్ బేస్ అది. సో అక్కడ పర్మిషన్ అక్కడ ఇచ్చినప్పుడు రియల్ లైఫ్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ చాలామందిని ఎన్నో గొప్ప సాక్షి, వాళ్ళ పేర్లు అని నేను చెప్పలేను, బట్ వాళ్ళందరినీ కలవడం అదృష్టం నాకు దొరికింది. నాకు కూడా ఈ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నేను ఎంతైనా ఊహించుకోవచ్చు ఈ క్యారెక్టర్ పేపర్ మీద మేము రాసిన విధానానికి ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని. అంటే నిజంగా అదొక చాలా ఎమోషనల్ మూమెంట్ అనమాట నాకు, మా టీం అందరికీ. అంటే కొన్ని కొన్నిసార్లు సినిమా ప్రమోషన్స్కి వెళ్తున్నామా లేకపోతే నిజంగానే మనకి లోపల నుంచి ఉండెళ్తున్నామా అని ఒక ఆలోచించినప్పుడు నాకు వెళ్ళి అనుకుంటారేమో అని మొహమాటం ఉండింది, సినిమా కోసం వెళ్తున్నాం కాబట్టి. కానీ వాళ్ళని గొప్ప లైట్లో చూపించాలి, వాళ్ళ సాక్రిఫైసెస్ని చూపించాలన్నప్పుడు
వాళ్ళ దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించుకోవడంలో నాకు మనసు లోపల నుంచి తప్పని అనిపించలేదు. అండ్ ఇలాంటి సినిమా తీసినందుకు నాకు చాలా గర్వంగా కూడా అనిపించింది, మన రియల్ హీరోస్ మీద సినిమాలు చేసినప్పుడు. అండ్ డెఫినెట్గా ఆ కుటుంబ సభ్యులు కలిసినప్పుడు కానీ ఇది ఒక రకమైన నిజంగా ఒక ఎమోషనల్ మూమెంట్ నాకు మా టీం అందరికీ అక్కడ. అడగండి, ఒక్కొక్కటి అడగండి. అంటే మళ్ళీ మర్చిపోతాను అనుకో ఫస్ట్. అంటే ఆపరేషన్ వ్యాలెంటైన్ ఇందాక మీరు చెప్పినట్టు 14 ఫిబ్రవరి ఈ పుల్వామా అటాక్ జరిగింది. సో ఐ మీన్ రియల్ నిజంగా జరిగినప్పుడు వాళ్ళకి ఆపరేషన్ పేరు పెట్టుకున్నారు. బట్ మాకు ఆబ్వియస్లీ కొన్ని కొన్ని రియల్ పేర్లు ఎన్ని వాడకూడదు, దాటి వాటికి మాకు క్లియరెన్స్ లేదు. బట్ ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో 14 ఫిబ్రవరి, అది వ్యాలంటైన్స్ డే అవ్వడం, ఆ రోజు మనందరం ప్రపంచం దేశం మొత్తం వ్యాలంటైన్స్ డే అంటే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అలాంటి అలా జోన్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. బట్ దాన్ని ఆ పుల్వామా అటాక్ తర్వాత ఒక బ్లాక్ డేగా మార్క్ అయింది. సో దానికి రిటాలియేషన్ ఇండియా ఏదైతే ఇచ్చిందో అది 12 రోజుల్లో ఇన్ 1 వీక్ 10 డేస్ గ్యాప్లో. సో బేసిక్లీ ఈ ఆపరేషన్ అది ఏంటంటే మనం ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చే వ్యాలంటైన్ డే రిటర్న్ గిఫ్ట్ అనమాట సినిమాలో. సో అందుకు ఆపరేషన్ వ్యాలంటైన్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే సోల్జర్స్ చేసే హీరోయిక్స్ కానీ వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళ సాక్రిఫైసెస్ కానీ వాళ్ళ ఫ్యామిలీని వదులుకుని, అంటే కొన్ని కొన్నిసార్లు నోరు తెరిచి డైలాగ్స్ 100% చాలా మంచిగా ఉన్నాయి సినిమాలో. బట్ నేను అంటున్నాను ఇలాంటి స్టోరీలు చేసినప్పుడు ఇలాంటి స్టోరీలో వాళ్ళు చేసే ప్రతిదీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ప్రతి దాంతో చాలా కన్వే చేయాలనుకుంటాం. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి మన ఫ్యామిలీస్ కోసం ఫైట్ చేస్తుంటారు. ఈ వీటన్నిటి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. నేను కలిసినప్పుడు వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను అలాంటి విధంగా. అండ్ సినిమా చూసినప్పుడు కూడా రేపు పొద్దున అంటే మా జనరేషన్ కాదు ఇంకా చిన్నపిల్లలు ఇంకా యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ నేను అలాంటి కరేజియస్ టేల్స్ చూసినప్పుడు లైఫ్లో ఏదైనా అకంప్లిష్ చేయొచ్చని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అని అనుకుంటున్నాం. ఐ థింక్ సినిమా ద్వారా ఆబ్వియస్లీ సోల్జర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ చూపించాలని ఉద్దేశం ఉన్నా కూడా ఇలాంటి కరేజియస్ టేల్స్ చూపించినప్పుడు యంగర్ జనరేషన్స్కి కొన్ని కొన్నిసార్లు ఇలాంటి సినిమాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. అంటే ఏది లేదండి, బట్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆ విషయం చేయాలని. బట్ ప్రస్తుతానికి అయితే ఇది ఎవరి కథ చెప్పడం జరగలేదు, బట్ తేజ్ చేసేటది అది బాగా ఆడింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే నాకు నేను నమ్మేది ఏంటంటే ఏ ఇండస్ట్రీలో అయినా యంగ్ టాలెంట్ యంగ్ బ్లడ్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటే ఒక స్టీరియోటైప్ అవ్వకుండా ఏదో కొత్త ఐడియాస్తో ముందుకు ఆ ఇండస్ట్రీ ముందుకు కదులుతూ ఉంటుంది. అది ఎప్పుడు టైం టైం చూసిన ఈరోజు మీరు చూసిన వెటరన్స్ కూడా ఒక టైంలో వాళ్ళు యంగ్ జనరేషన్ యంగ్స్టర్స్ అనమాట. కానీ ఒక డైరెక్టర్ని కలిసినప్పుడు కొత్త డైరెక్టర్ని కలిసినప్పుడు కథ ఎంత బాగా రాశాడు ఇవన్నీ పక్కన పెడితే తనకు ఒక ప్యాషన్ ఉంటుంది, డైరెక్షన్ మీద ప్యాషన్ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే ఈ నేను డైరెక్టర్ని అవ్వాలి అని ఒక ప్యాషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఈ డైరెక్టర్ని కలిసినప్పుడు అబ్బాయి తెలుగు అబ్బాయి కూడా కాదనమాట, అబ్బాయి రాజస్థాన్ నుంచి, తన దగ్గరకు వచ్చి కట్ చెప్పినప్పుడు సరే డైరెక్టర్ డైరెక్షన్ అవకాశం కోసం మాట్లాడుతున్నాడా లేకపోతే తనకి నిజంగా ఈ ఎయిర్ ఫోర్స్ కథ చెప్పాలనుందా అని ఆలోచించినప్పుడు తన కళ్ళల్లో కనబడింది, తన మాటల్లో అర్థమైంది నాకు. తను ఎయిర్ ఫోర్స్కి చిన్నప్పటి నుంచి మన డిఫెన్సెస్కి చాలా పెద్ద అభిమాని తను. అండ్ వాళ్ళ కథలు చెప్పాలి, వాళ్ళ నిజం స్టోరీస్ చెప్పాలి అనే ఉద్దేశంతో తను ఆ ప్యాషన్తో తను పనిచేసాడు, ప్యాషన్తో రాశాడు. ప్లస్ తను నాతో పనిచేయక ముందు కూడా నా కథ చెప్పక ముందు కూడా తను ఎయిర్ ఫోర్స్తో కానీ ఆర్మీతో కానీ వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ అన్ని షూట్ చేస్తుంటారు. ప్లస్ తను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కూడా పనిచేశాడు. అంటే తను ఒత్తి ఒకే క్రాఫ్ట్ కాకుండా అన్ని క్రాఫ్ట్స్లో తనకి బాగా హోల్డ్ ఉందని తను కలిసినప్పుడు జరిగింది. ప్లస్ తను ఏంటంటే రాకముందే తను తనకి
ఎయిర్ ఫోర్స్ మీద ఉండే ప్యాషన్తో ఎండ్ రన్ అని చెప్పి ఒక 10 మినిట్ షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి మీ జనరల్గా మీరు కూడా చాలా సినిమాలు చూసే ఉంటారు, మీకు మీ అనేది ఏంటంటే సినిమాని కరెక్ట్ విధంగా చూపిస్తే, కరెక్ట్ ఎమోషన్స్ పెడితే 100% ఏ ఆడియన్స్కైనా అది మనసుకు దగ్గర అవుతుంది సినిమా. బట్ అంటే ఏ సినిమా అయినా అండి, ఏ నేపథ్యం అయినా తీసుకొని, ఏ బ్యాక్డ్రాప్ అయినా తీసుకొని, ఎమోషన్ స్ట్రాంగ్గా ఉంటే అది ఏ లాంగ్వేజ్ అయినా. మీకు రేపు పొద్దున ఒక హిందీ సినిమా చూపించినప్పుడు మీకు హిందీలో అన్ని పదాలు అర్థమైనా అర్థం కాకపోయినా, ఒక మలయాళం సినిమా చూసినప్పుడైనా ఎమోషన్ కంటెంట్ బాగుంటే మీకు డెఫినెట్గా మీరు మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఇంతకుముందు ఎందుకు ఎవరు ట్రై చేయలేదో నాకు తెలీదు, బట్ ఒక యాక్టర్గా నాకు మంచి కంటెంట్ రావాలి, వస్తే జనాలు ఆదరిస్తారనే ఒక ధైర్యం కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2015లో కంచే లాంటి సినిమా నిజంగా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఆ టైంలో, అలాంటి స్క్రీన్ ప్లే కానీ, అలాంటి క్యారెక్టరైజేషన్స్ కానీ, యూనో వెళ్ళి వార్ సినిమా కానీ అలాంటి. బట్ ఇప్పుడు చూస్తే మీరు జనాలు సినిమా చూసే విధానం కానీ అన్నీ చాలా వరకు మారుతూ ఉన్నాయి, అండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వైడ్ యాక్సెప్టెన్స్ వచ్చింది జనాలకి, బట్ అల్టిమేట్గా అది 20-30 ఏళ్ళ క్రితంకి వెళ్ళినా లేకపోతే ఇంకో 10 ఏళ్ళ తర్వాత అయినా కూడా ఎమోషన్ అనేది సినిమాలో గట్టిగా ఉంటే, బలంగా ఉంటే ఏ సినిమా అయినా జనాన్ని ఆకట్టుకోగలుగుతుంది. అండ్ అలాంటిది ఈ సినిమాలో టన్నుల్లో ఉంది ఎమోషన్, అది రేపొద్దు అందరికీ డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు చెప్పండి. అవునండి, అంటే ప్లానింగ్ అదే ఇందాక చెప్తాను కదండి, ఇండస్ట్రీలో లేకపోతే ప్లాన్ బట్టి ఏది జరగదు, సిచ్యువేషన్ బట్టి ఏదన్నా నిజంగా రావాల్సిన టైంకి మంచి కథ వస్తే అది ఓటీటీ అయినా ఏ స్పేస్ అయినా. అవ్వలేదు ఏ డిస్కషన్ జరిగినా కానీ అంత నచ్చినవి రాలేదు. సో చేస్తే కూడా మంచి ఇంపాక్ట్ఫుల్. నేను మల్టీ స్టార్ మీరు అడిగితే నేను చేశాను కదండి, గట్టిగా 2 చేశాను కదా, నేను 12 సినిమాలు చేసి అంత 2 చేశాను. బట్ అదే ఎగ్జాక్ట్ ఇప్పుడు మల్టీ స్టారర్స్కైనా ఓటీటీస్కైనా మీరు ఇందాక ఎవరన్నా పర్టికులర్ యాక్టర్తో సినిమా, అది బాబాయ్ గారితో అన్నారు, లావణ్య గారితో, దీని వెనకాల కథే ముఖ్యం, అదే కథే. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ వెనకాల మీ పేరు రాస్తుంటుంది అంటారు, రేపు వద్దిన అలా రాసిన మన దగ్గర రావాలి, త్వరగా స్క్రిప్ట్ రావాలని కోరుకుంటున్నాను. అంటే ఒక డిఫరెన్స్ ఏం పెద్ద ఏం లేదు, ఎందుకంటే మేము బాగా ఒక 5-6 ఏళ్ళ నుంచి మాకు ఇద్దరికి పచ్చి ఉంది కాబట్టి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇద్దరు ఫ్రెండ్స్లో ఉన్నాం, ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నాం అంటే. థ్యాంక్ యూ అందరికీ.